ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఏంటో మీరు గెస్ చేయగలరా? ఇవి చెక్కకో గోడకో కొట్టిన మేకలు కావు. రోనీ కోల్మన్ బ్యాక్కి సపోర్ట్గా పెట్టిన స్క్రూస్. 13 సర్జరీస్ అయ్యాక రోనీ కోల్మన్ కామెడీగా పెట్టిన పోస్ట్ ఇది. టోటల్ 2007 నుంచి 2018 వరకు జరిగిన 10 సర్జరీస్ యొక్క లిస్ట్ ఇది. సర్జరీస్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైనా ఇంజురీస్ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని అడిగితే, నేను ఎప్పుడు ఇంజురీస్ గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, అప్పుడు హెవీ వెయిట్లో చేసినప్పుడు నేను 2 రెప్సే చేశాను, 4 రెప్సే చేసిండుంటే బాగుందని రిగ్రెట్ ఫీల్ అవుతుందని చెప్పాడు. ఆడియన్స్తో పాటు ఇంటర్వ్యూయర్ కూడా చాలా షాక్ అయ్యారు. ఈ ఆన్సర్ బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు రోనీ కోల్మన్ ఎంత డెడికేటెడ్గా ఉంటారు. రోనీ కోల్మన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పాటు హెర్నియేటెడ్ డిస్క్తోనే వర్కౌట్ చేశారు. అతనికి తెలియదంట అది ఇంజురీ అయిందని. వస్తున్న పెయిన్ వర్కౌట్ అయిన తర్వాత అందరికీ వచ్చే పెయినే అనుకుని నెగ్లెక్ట్ చేశాడంట. ఒకరోజు 600 LBS తో లెగ్ ప్రెస్ చేస్తున్నప్పుడు స్పెయిన్ బ్రేక్ అయిన సౌండ్ తనకి క్లియర్గా వినిపించిందని చెప్తున్నాడు. ఆ ఇంజురీతోనే 2006లో ఒలింపియా స్టేజ్ పైకి కాంపిట్ చేయడానికి వచ్చారు, కానీ జే కట్లర్ చేతిలో ఓడిపోయారు. ఇంజురీ అయిన నెక్స్ట్ ఇయర్ కూడా 2017లో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు, కానీ ఆ సంవత్సరం కూడా ఓడిపోయారు. హెర్నియేటెడ్ డిస్క్ అంటే స్పైన్కి ఇంజురీ అయినప్పుడు, స్పైన్లో ఇంజురీ అయినప్పుడు లోపల స్పైన్కి ఎలాస్టిక్ ఇచ్చే ఫ్లూయిడ్ బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన ఫ్లూయిడ్ నర్వ్స్ని పిన్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ నర్వ్స్ని పిన్ చేయటం వల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇదే లాంగ్ టర్మ్లో పారాలసిస్ కూడా దారితీస్తుంది. అలాంటి పెయిన్తో రోనీ కోల్మన్ 10 ఇయర్స్ వర్కౌట్ చేశారు. 10 ఇయర్స్ ఆ పెయిన్ని భరించారు అండ్ 8 మిస్టర్ ఒలింపియా టైటిల్స్ని విన్ అయ్యారు. అప్కమింగ్ వీడియోస్లో తన ఇంజరీస్ గురించి స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.